ఎన్ని పోరాటాలు చేశాడు 16 మాసాలు జైల్లో మగ్గదీశారు కదా అసలు జీవితాన్ని పోగొట్టుకున్నాడు కదా ఏముందో జీవితం 16 మాసాలు జైల్లో 53 రోజులకి అల్లాడిపోయారు మన్నాడు మీ అంకులో పెంకులో 53 రోజులకి 16 మాసాలు మగ్గదీస్తే కూడా మొక్కువని ధైర్యంతో మనిషిగా జీవితాన్ని పోగొట్టుకున్నాడు గాని ఆసియాని మాత్రం మొదలకుండా ముండిగా పోరాడతానే ఉన్నాడు కదా ఇన్ని కేసులు పెట్టారు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కలిసి అక్రమ కేసులు జైలుకి వెళ్ళాడు ఇప్పటికీ కష్టాలు పడతానే ఉన్నాడు కదా వాళ్ళు మోపిన కష్టాలను ఈ రోజు కూడా మోస్తానే ఉన్నాడు కదా మాట కోసం లేదా ఆశయం కోసం తండ్రిని నమ్మిన జనం కోసం ఇన్ని వదులుకున్నాడు ఆ రోజు అధికారాన్ని వదులుకుని ఎంపీని వదులుకుని ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే వదులుకుని కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వదులుకుని జైలుకి వెళ్ళి ఇన్ని కష్టాలని సుఖాలను వదులుకుని ఇన్ని కష్టాలని మీదకు తెచ్చుకున్నాడు 4 ఆస్తుల్లో 40 పైసల వాటా కోసం కక్కుర్తి పడతాడా ఇన్ని వదులుకున్నాడు ఇన్ని కష్టాలు కావాలి కష్టాలు వస్తే వచ్చినాయని చెప్పని కష్టాలను ఆహ్వానించినాడు అంత ప్రేమగా చూసుకుని మీరే చెప్తున్నారు ప్రేమగా చూసుకున్నాడని చెప్పని గడిచిన 10 ఏళ్లలో 200 కోట్ల రూపాయలు డబ్బుని క్యాష్ మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అది డివిడెండ్ అని రాశారు మీరు ఉత్తరంలో వాటాలు లేకుండా కూడా డివిడెండ్ ఇస్తారా కంపెనీ అకౌంట్లోంచి డివిడెండ్లు ఇస్తారా వాటాలు లేకుండా కంపెనీ అకౌంట్లోంచి కాదు వ్యక్తిగతంగా అన్న వదిన అకౌంట్లోంచి కదా మీకు డబ్బులు పంపించింది 200 కోట్లు అంటే ఏది ఎలా మనకి ఎలా తోస్తే అలా మాట్లాడేది రాసేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా కైమా చేసేయాలి రాజకీయంగా చంద్రబాబు నాయుడు మేలు పొందితే పర్లేదు హ్యాపీ మనకి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయంగా బతకూడదు అనేటువంటి ఆలోచన చేయటం కూడా ఎంతవరకు ధర్మం ఇది ఒక రక్త సంబంధికురాలుగా బంధం ఒకే కడుపును పుట్టినట్టు బిడ్డలుగా ఇంతగా తండ్రి శత్రువుతో అన్న శత్రువుతో కలిసి ఈ రకంగా వాళ్ళకి మేలు కూరేలాగా పనిచేయటం పనిచేస్తూ ఊరంతా తెలుగుదేశం వాళ్ళతో కలిసి తెలుగుదేశం మీడియాతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కోసం కక్కుర్తి పడుతున్నాడని చెప్పని ప్రచారం చేయటం విషం చిమ్మటం నిందలేయటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇన్ని కష్టాలు పడినాడు ఆశయం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఇన్ని కష్టాలని కొని తెచ్చుకున్నాడు 4 ఆస్తుల్లో 40 పైసల వాటాల కోసం కక్కుర్తి పట్టడం అనేది ఎలా నమ్ముతారు ప్రజలు అనేది కూడా ఆలోచించుకోమని చెప్పని మా సోదరికి విజ్ఞప్తి చేస్తూ ఈ కుటుంబ వ్యవహారాన్ని ఓకే మనం చంద్రబాబు నాయుడు దీన్ని రంజుగా ఆయన నిన్న మొన్న చెప్తున్నాడు టీవీలో చెల్లిని పార్టీ కోసం వాడుకుని వదిలేస్తాడా రోడ్డు మీద అని చెప్పి మాట్లాడుతున్నాడు చాలా గొప్పోడు చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ని ఎంత వాడుకున్నావు పార్టీ సభ్యత్వం ఉందా ఇచ్చావా ఈరోజన్నా చివరికి సభ్యత్వం లేకే కదా మీరు సభ్యత్వం అడిగితే ఇవ్వలేదనే కదా అతను ఇంట్లోకి వెళ్ళిపోయింది సభ్యత్వం ఎప్పుడన్నా పిలిచి మర్యాద ఇచ్చారా వాడుకున్నారు కదా ఎలక్షన్కి జూనియర్ ఎన్టీఆర్కి సభ్యత్వం ఇచ్చారా మీ తోడు గారు ఏం చెప్పాడు ఎట్టా వాడతావో మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అసలు మనుషుల్ని చుట్టాలని ఆడు లేదు రాజకీయం కోసం ఎట్టా వాడతాడో పుస్తకం రాశాడు కదా ఆయన
ఎంత కుట్ర చేస్తావో మేము రాయిలా జగన్ గారు రాయిలా సాక్షి పేపర్ రాయిలా సొంత మీ తోడల్లుడు ఇప్పుడు ఏదైతే మీ కూటమిలో పార్ట్నర్ గా ఉన్నటువంటి మీ పార్ట్నర్ గారి భర్త గారు ఆయన ఒక పుస్తకం వచ్చేసి అందరికి పంచి పెట్టాడు కదా మొత్తం మీకు గుట్లోడి తీసి పంచి పెట్టాడు కదా మిమ్మల్ని నడి బజారులో నుంచో పెట్టాడు కదా మిమ్మల్ని ఇదిగో ఇట్లా ఉంటాడు ఆయన రాజకీయంగా అతను వేసుకున్న ముసుగులన్నీ లేదా ఈనాడు పేపర్ వేసిన ముసుగు ఆంధ్రజ్యోతి వేసిన ముసుగు టీవీ ఫైవ్ వేసిన ముసుగు తీసేస్తే ఆయన ఇలా ఉంటాడు అని ఆయన పుస్తకం వచ్చేసి అందరికి పంచి పెట్టాడు కదా ఎవరు వాడుకోంది ఎవరన్నారు మీరు వాడుకుని అందరిని ఏ కాసా కాసా ఏ చేయడం పేకో చేయడమే కదా మీరు నీతులు చెప్తున్నారు వాటాలు ఇవ్వలేదని నిన్న మాట్లాడతాడు ఆస్తులు ఇవ్వలేదు ఆస్తులు ఇవ్వలేదని నిన్న కూడా చెప్పాను నేను మీరు ఏ ఆస్తులు హెరిటేజ్ లో ఎవరికి ఏ అక్క చెల్లెలికి ఇద్దరు ఎంతమంది ఉన్నారు అనుకుంటా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నాడు హెరిటేజ్ లో వాటాలు ఉన్నాయి వాళ్ళకి జగన్ గారు ఇస్తున్నాడు కోర్టు కేసులు తేలితే 40% ఇస్తున్నాడు కదా తనకున్న అన్ని కంపెనీల్లో ఆదర్శంగా తీసుకోపోని కుర్రాన్ని రాయి ఇవాళకైనా రాయి ఊరికి ఆ ఇంట్లో చిచ్చు ఉందని చెప్పి లేదా చిచ్చు పెట్టి దాన్ని చలిమంట కాసుకునేటువంటి తప్పుడు రాజకీయం మానుకుంటే ఈ 75 ఏళ్ల వయసులో మీకు మంచిగా ఉంటుంది ఈ రాష్ట్రానికి మంచిగా ఉంటుందని చెప్తూ ఆయన హితో చెప్తూ సెలవు తీసుకుంటారు. మీరేమో నిన్న ప్రెస్ మీట్కి రాలేదు, ఇవాళ వచ్చారు. ఆవిడ రాసింది, ఆవిడ బోళిని రాస్తుందని చెప్పి వంకుతుందని చెప్తున్నా కదా. నిన్న మీకు మీడియా అందరికి హైకోర్టు స్టేటస్ కో చదివి వినిపించాను, చూపించాను, కాపీ కావాలంటే ఇస్తాను. మీరేమో స్కూల్కి ఒక రోజు మానేసి ఒక రోజు వచ్చేసి ఏదేదో అడిగేస్తే ఎట్టకండి. ఆవిడ రాసింది, నేను మీకు చూపించానని చెప్తున్నా. స్టేటస్ కో హైకోర్టు స్టేటస్ కో చదివి వినిపించాను. ఎక్కడ ఉంది ప్రతి ఆస్పెక్ట్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ యాజ్ ఇట్ ఈజ్ గా స్టేటస్ కో మెయింటైన్ చెయ్యాలి అని చెప్పి 2019 డిసెంబర్ లోనే ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది.